హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. మనం ఓన్లీ మొబైల్ ఫోన్స్ అనుకుంటే ఇప్పుడు ఇయర్ బడ్స్ కూడా మనకు రీబ్రాండెడ్ వర్షన్స్ అయితే వస్తున్నాయి. సో మనకు రీసెంట్గా రెడ్మీ ఇయర్ బడ్స్ 2C లాంచ్ అయినాయి కదా, సో ఇవి మనకు సేమ్ రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ అనేది చెప్పవచ్చు. సో వాటికే ఇవి రీబ్రాండెడ్ వర్షన్. కాకపోతే రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ చూసుకుంటే మనకు 1800 రూపీస్లో ఉన్నాయి, బట్ వీటిని కొంచెం తక్కువ ప్రైస్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇవి మనకు 1300 రూపీస్లోనే వస్తున్నాయి. సో రీబ్రాండ్ చేస్తే చేశారు కానీ మనకు కొంచెం బెనిఫిట్ అయ్యాలని చేశారు. సో కొంచెం తక్కువ బడ్జెట్లను అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నేను ఒక 24 అవర్స్ నుండి అయితే టెస్ట్ చేస్తున్నాను. సో రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్కి అండ్ ఇంకా రెడ్మీ ఇయర్ బడ్స్ 2C కి అసలు ఏం డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి, సో ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మనకి ఇవి 1300 రూపీస్లో వర్తా కాదా అనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాక్స్ మీద చూసుకుంటే రెడ్మీ ఇయర్ బడ్స్ 2C అని ఉంది అండ్ అప్ టు 12 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ టైమ్ అని ఉంది. వర్క్స్ విత్ వాయిస్ అసిస్టెంట్ అని ఉంది అండ్ ఇంకా IPX4 స్వెట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ అని అయితే రాస్తుంది. సో మనం ఫాస్ట్గా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. బాక్స్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2 పెయిర్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇయర్ బడ్స్ ఉన్నాయి కేస్తోని. సో కేస్ మీద చూసుకుంటే మనకు రెడ్మీ బ్రాండింగ్ ఉంది అండ్ ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. స్క్రాచెస్ అయితే మనకు అంత ఈజీగానే అయితే పడవు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు మైక్రో ఎస్బీ పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ కోసము. అండ్ బాటంలో చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఉన్నాయి. సో కేస్ చూసుకుంటే మాత్రం మనకు బాగుందని చెప్పొచ్చు. చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ లైట్ వెయిట్గా ఉంది. బిల్డ్ చూసుకుంటే కూడా మనకు కేస్ ప్రైస్ పరంగా ఓకే అనేది చెప్పొచ్చు. సో మనం కేస్ లిడ్ ఓపెన్ చేయగానే సో ఇది మనకు మ్యాగ్నెట్ లాగా అయితే ఉంటుంది. కొంచెం దగ్గర తీసుకురాగానే మనకైతే అటాచ్ అయితే అయిపోతుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగానైతే ఉంటుంది. సో ఓపెన్ చేయగానే మనకు ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ బడ్స్ చూసుకున్నట్లయితే ఇవి మనకు చాలా లైట్ వెయిట్గానే అయితే ఉంటాయి. ఈచ్ ఇయర్ బడ్ మనకు 4 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ డిజైనింగ్ చూసుకుంటే ఇది కూడా మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది. ఫినిషింగ్ మనకు కొంచెం గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు, గ్లాసీ లైన్ అయితే ఇచ్చారు. డిజైనింగ్ కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంది అండ్ ఇది మొత్తం మనకు పాలికార్బోనేట్ బిల్తోనైతే వస్తుంది. ఏదైతే మనం కేస్ చూసామో సేమ్ అదే బిల్ క్వాలిటీ. సో ప్రైస్ పరంగా చూసుకుంటే బిల్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు, మరీ చీప్ అయితే ఏమీ లేదు. అండ్ ఇయర్ బడ్స్ మీద చూసుకుంటే మనకు బటన్ అయితే ఉంది. సో లెఫ్ట్ ఇయర్ బడ్ మీద బటన్ ఉంది, రైట్ ఇయర్ బడ్ మీద బటన్ ఉంది. సో రెండిట్ ఫంక్షనాలిటీ కూడా మనకు సేమ్ ఉంటుంది. సో సింగిల్ ట్యాప్ చేస్తే మనం కాల్ లిఫ్ట్ చేయవచ్చు, కాల్ కట్ చేయవచ్చు, మ్యూజిక్ ప్లే చేయవచ్చు, మ్యూజిక్ పాజ్ చేయవచ్చు. అండ్ డబల్ ట్యాప్ చేస్తే మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది అండ్ మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోలేము అండ్ నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్కి షిఫ్ట్ కూడా అవ్వలేము. సో ఇదొక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఆ ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి వచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది, బట్ అవన్నీ కూడా మనం చేయలేము. జస్ట్ ప్లే పాజ్ అండ్ ఇంకా కాల్స్ కట్ లిఫ్ట్ అండ్ ఇంకా వాయిస్ అసిస్టెంట్ వీటికి మాత్రమే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఫిట్ అండ్ కంఫర్ట్ చూసుకున్నట్లయితే సో ఈచ్ ఇయర్ బడ్ మీద మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ అయితే ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఇయర్స్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఇయర్స్లో పెట్టుకోగానే కొంచెం ఇలా తిప్పండి సైడ్కి. సో ఇట్లా తిప్పగానే ఇయర్ బడ్స్ని మనకు కరెక్ట్గా ఫిట్ అవుతాయి, మంచి స్టక్కి ఫిట్ అయితే ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్స్ అయితే లేవు. సో ఎయిర్ అంతా కూడా బ్లాక్ అయితే చేస్తుంది. సో మనం సాంగ్స్ వినేటప్పుడు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే నేను లాంగ్ టైంలో యూజ్ చేశాను, ఒక 2 అవర్స్ వరకు అలా కంటిన్యూస్గా యూజ్ చేశాను. నాకు ఎలాంటి పెయిన్ రావడం ఇలాంటివి అయితే ఏం లేవు, కంఫర్ట్గానే ఉన్నాయి. అండ్ ఇవి మనకు లైట్ వెయిట్గా ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఇష్యూ కూడా ఏమీ రాదు. సో ఓవరాల్గా కంఫర్ట్ చూసుకుంటే మాత్రం మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ మన ఇయర్స్లో కూడా అంత ఈజీగా జారిపోవట్లేదు. సో మనం రన్నింగ్ చేసేటప్పుడు కానీ, జాగింగ్ చేసేటప్పుడు కానీ, జిమ్ చేసేటప్పుడు కానీ మన ఇయర్స్లోనే అయితే బాగా ఫిట్ అయితే ఉంటాయి. సో ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళకు కూడా ఇది ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే సో 1300 రూపీస్ ఇవి. సో 1300 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో క్వాలిటీ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సో ఇంత మంచి ఆడియో క్వాలిటీ ఉంటుందని చెప్పేసి. సో మనకు వోకల్స్ చాలా క్లియర్గా వినపడుతున్నాయి, చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా వినపడుతున్నాయి. అండ్ బేస్ చూసుకుంటే కూడా సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది బేస్ అయితే. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళని కూడా ఈ ఇయర్ బడ్స్ అయితే సాటిస్ఫై అయితే చేస్తాయి. అండ్ నెక్స్ట్ మనం హైస్ చూసుకుంటే హైస్ కొంచెం నాకైతే అంత కరెక్ట్ అనిపించలేదు. మనం ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ వినేటప్పుడు కొంచెం డిస్ట్రాక్షన్ అయితే ఉంది ఇన్స్ట్రుమెంటల్స్లో. సో అప్పుడప్పుడు ఇది ఒక్కటైతే నేను నోటీస్ చేశాను, బట్ అంత మేజర్గా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ కూడా ఇదేం కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆడియో మీ మెయిన్ ప్రయారిటీ అయితే 1300 రూపీస్లో ఇవి మీకు ఒక బెస్ట్ ఇయర్ బడ్స్ అయితే అవుతాయి. సో ఆడియో క్వాలిటీలో మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈచ్ ఇయర్ బడ్లో మనకు 43 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ కేస్లో చూసుకుంటే మనకు 300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో వీళ్ళు చెప్పిన ప్రకారం మొత్తం ఛార్జింగ్ కేస్తో కలుపుకొని 12 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్
అండ్ బ్యాటరీ చూసుకుంటే నేను రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ యూజ్ చేశాను. సో అవి నాకు ఇయర్బడ్స్ జస్ట్ ఇయర్బడ్స్ 3.5 hours వరకు అయితే వచ్చేవి సింగిల్ ఛార్జ్ మీద. బట్ మళ్ళీ ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ మనకు 3.5 hours వరకు అయితే వచ్చేవి. అలా 3 times వరకు అయితే ఛార్జ్ చేసుకోవడానికి వచ్చేది. సో దగ్గర దగ్గర ఒక 10 hours 11 hours వరకు అయితే ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేది విత్ ఛార్జింగ్ కేస్తో యూజ్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనం కాల్స్ గురించి మాట్లాడుకుంటే, సో కాల్ క్వాలిటీ అయితే మనకు బాగానే ఉంది. మనం మాట్లాడేది క్లియర్గానే వినబడుతుంది అవతల వాళ్ళకి, వాళ్ళది కూడా మనకు క్లియర్గానే వినబడుతుంది. బట్ నాయిస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ నాయిస్ని కూడా బాగానే పిక్ చేస్తుంది. దీంట్లో మనకు హార్డ్వేర్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. అది అంత పర్ఫెక్ట్గానే అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. సో బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అవతల వాళ్ళకైతే బాగానే వినబడుతున్నాయి. బట్ ఇది అంత మేజర్గా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ కూడా ఏమి కాదు, మనం మాట్లాడేది అయితే అవతల వాళ్ళకి క్లియర్గానే వినబడుతుంది. అండ్ ఇంకొకటి, రెడ్మీ ఇయర్బడ్స్ సెట్స్లో మనకు అల్ట్రా లో లేటెన్సీ ఆప్షన్ అయితే ఉండే ట్రిపుల్ ట్యాప్ చేస్తే, బట్ ఇక్కడ నాకు ఆప్షన్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇది ఒక్కటి నాకు డిఫరెన్స్ అయితే కనిపించింది రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్కి అండ్ ఇంకా రెడ్మీ ఇయర్బడ్స్ 2C కి. సో మిగతా అంతా కూడా మనకు సేమ్ ఉన్నాయి. సో మనకు డిజైన్ కానీ, బిల్డ్ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, సో మొత్తం కూడా మనకు రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ ఏదైతే ఉందో సేమ్ మనకు దానిలానే ఉంది ఈ రెడ్మీ ఇయర్బడ్స్ 2C. సో ఓవరాల్గా 1300 పరంగా చూసుకుంటే మాత్రం రెడ్మీ ఇయర్బడ్స్ 2C మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మనము వీటిని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.